సందీప్, నీ చేతిలో మైక్ వస్తే మాకు రాదని తెలుసు, ఎందుకంటే నువ్వు అక్షరాలు నా తమ్ముడివి మాట్లాడడంలో. అందుకే ఒక డైలాగ్ చెప్పు, బాగా చెప్పినట్టయితే ఒక గిఫ్ట్ వౌచర్ గెలుచుకోవచ్చు, లేకపోతే కింద ఉండే వాళ్ళు ఎవరితోనైనా మేము చెప్పించేస్తాం. రెడీగా ఉండండి తిరుమల రెడ్డి గారు, మీరే కాదు డబ్బులు అన్నాక ఎందుకు ఆఫర్ ఇక్కడ ఒకటి ఉందా, షేర్ చేసుకుందాం 50-50. వద్దు, ఇక్కడ సుమన్యాయం పాటిస్తున్నాం. ఎస్, డైలాగ్ చాలా ఈజీ డైలాగ్. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. ఇంతకన్నా ఏం కావాలండి, స్టేజ్ ఎక్కి చిరంజీవి గారు డైలాగ్ చెప్పించి డబ్బులు ఇస్తానంటున్నారు, చెప్పేద్దామా? బాగా చెప్తేనే ఇస్తారు అది కూడా. చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. అంటే చెక్ చేసిన రఫ్ ఆడిచ్చొచ్చా? అది రాహుల్. ఈ డైలాగ్ విన్నాం, ఇప్పుడు ఇంకొక డైలాగ్ చూడప్పా సిద్ధప్పా. అది పిల్లలు పాఠాలు సరిగ్గా చదువుతారో లేదో తెలియదు, కానీ డైలాగులు మాత్రం బాగా గుర్తుంటాయి. చూడప్పా సిద్ధప్పా, సింహం నేను సేమ్ టు సేమ్, ఏంటి నేను గెడ్డం గీసుకోలేను, దీంటి నేను గెడ్డం గీసుకోగలను, అది గీసుకోలేదు అంతే. ఒరిజినల్ తప్పైపోయింది, వన్ మోర్ చెప్పొచ్చా? నో, యు నో మా కాంటెస్ట్ లో ఓన్లీ వన్ టైం మాత్రమే మనం చెప్పగలుగుతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, నేను ఒక్కసారి కమిట్ అయితే తెలుసుగా, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, ఓకేనా? నువ్వు నీ మాట వినకపోతే మేమేం వింటాం చెప్పు. అందుకనే మనం ఒకసారి కింద కళ వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ పర్ఫెక్ట్, నాకైనా జనంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, జనంలోకి మనం, కమ్ ఆన్ లెట్స్ గో టు ద జనం. థాంక్యూ సో మచ్. హే జనం, మేము వస్తున్నాం. మనం, నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి సార్. మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే, చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్. నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తి డైలాగ్. నా కాపురం సార్, నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? ఓకే, మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము. చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి, కళ్యాణ్, కళ్యాణ్ చెప్తారా? ఇందాక మూడు డైలాగ్ లో నుంచి ఏ డైలాగ్ అయినా సరే చాయిసెస్ యువర్స్. కాదు, అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం, అంతేగా యాంకర్ కాపురం. ఏంగా సార్, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, మనం అడిగితే కొడతాను అన్నట్టుగా ఉంది కదా, అటు వెళ్ళిపోదాం. సుధీర్ బాబు, హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు ఉన్నారు ఇక్కడ. సుధీర్, మీరు మీ బావ డైలాగే చెప్పండి. అదే, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇక్కడ నీళ్ళు సరిపడట్లేదా సార్, ఖతార్ లో నీళ్ళు సరిపడట్లేదా, చాలా మెల్లగా చెప్పారు. ఇంకొకసారి నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఇందాక మన డైలాగ్ కాంటెస్ట్ ఏదైతే మనం రన్ చేసామో దాని విన్నర్ ఎవరో డిక్లేర్ చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని జడ్జిగా వ్యవహరించి ఒక పెద్ద తరహాగా అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ముగ్గురు పోటీదారులు ఉన్నారు ఇందులో, సుధీర్ బాబు గారు, కళ్యాణ్ అండ్ సుకుమార్ గారు. సుకుమార్ గారా, సందీప్ కిషన్? సుకుమార్ గారు చెప్పలేదు. యాక్చువల్గా మీరు అడిగిన డైలాగ్ అన్ని రేంజెస్లోనే చెప్పింది సుధీర్ గారు ఒకరే కాబట్టి ఆయనే విన్నర్గా మనం. సందీప్ జస్ట్ మిస్ అయిపోయావు, ప్యాంటలూన్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ కార్డ్స్ని సొంతం చేసుకుంటున్నారు, కంగ్రాచులేషన్స్ అండి. We would like to thank our sponsors without whom this show wouldn't have been possible. Title sponsor Pantaloons, co-presented by Hello App. Associate sponsors Bharati Cement, Unibig Cookies, Lot Mobiles, Diamond Producers Association, Jio Savan, Haldiram's, Qatar Tourism. Pantaloons Saima 2019 is hosted by 1FM, Qatar Ki Dhadkan. Our venue Lusail Sports Arena is brought to you by Ministry of Culture and Sports. Official Airways, Qatar Airlines. ఒక జోక్ చెప్తాను. ఒక పెళ్ళం రోజు పాట మొదలు పెట్టగానే మొగుడేమో కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచేస్తాడంట రోజు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవిడ అడిగిందంటే, ఎందుకండి అలా రోజు తలుపులు తెరుస్తున్నారు అంటే, పాడుతున్నది నేను కాదని తెలియడానికి
అనిందంట. నవ్వురాలు నవ్వురాలు, నాకు అర్థమైంది మీకు నవ్వు రాలేదని. నెక్స్ట్ కేటగిరీ, పాంటలూన్ సైమా బెస్ట్ యాక్టర్ ఇన్ అ నెగటివ్ రోల్ తెలుగు. అండ్ ద విన్నర్ ఇస్ శరత్ కుమార్ ఫర్ నా పేరు సూర్య. Thank you, Saima. Thank you for this award. My husband is not here today. He's shooting in Hyderabad. I think he would have preferred taking this award from her. Yeah. He would have been more happy, na? Yeah. So, anyway, he'll make up for it. Anyway, thank you so much. I've always appreciated Saima in encouraging actors and bringing a platform like this for all actors to feel loved, encouraged, and, you know, goading us to move on. Thank you, and keep this going. Thank you so much. Next is the award, Bharati Cement Best Film Telugu. And to present this award, we would like to call on stage Ravindra Reddy Garu and Radhika Sharat Kumar Garu. Best Telugu film goes to Mahanati. Chala santoshanga andi this recognition for Mahanati. Thank you, Saima. This is for best film, so I shouldn't be talking much, but on behalf of Nagi, Swapna, Priyanka, I would like to thank the entire team. Thank you so much. Hearty congratulations to Nagashwin, Priyanka and Swapna, and also to Kirti. Off, okay. Is it off? Yeah, okay. Are Rahul, ippudu daaki ichina awards anni ok ettaithe ippudu iche award chaala important ra. Asalu idi, this is the pivotal award for all of this. Okay. All an impressive sir, manaki evan ga are evvar gelchina kuda sir, mind blowing ani cheppali sir. Anna nenu kuda cheptara anne cinema lo anne cheppindha idi jumps jump of a film sir ani cheppali. Super okay. So makke emo mari emo verbal diary emo gaani samputundra eppudu munde avade. అర్థమైంది, అసలు వెనకాల ఏం జరిగిందో సగం మతికి అర్థం కాలేదు, కానీ మీరు ఏం మాట్లాడారో నాకు మాత్రం బాగా అర్థమైంది. ఎనీవే